నల్గొండ జిల్లా కేతపల్లి ఎంపీడీ ఆఫీసులో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. సమస్యలను పరిష్కరించాలంటూ చీకటిగూడెం అధికార పార్టీ సర్పంచ్ వెంకటేశ్వరరావు సమావేశంలో చొక్కా విప్పి నిరసన తెలిపారు. కేతపల్లి తహసీల్దార్ ఎంపీడీఓ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశాడు. గ్రామ అభివృద్ధికి తహసీల్దార్ ఎంపీడీఓ సహకరించడం లేరని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశాడు. ప్రభుత్వం కాదు, ప్రభుత్వం చేసే పనులను ఈ అధికారులు ముఖ్యంగా మండల అభివృద్ధి అధికారి, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు వాళ్ళు ఏమాత్రం కూడా నేను ఒక అధికార పార్టీ సర్పంచ్ను నిజాయితీగా చెప్పిన పనులు, పల్లె ప్రకృతి వనం కానీ, కాంపోస్ట్ షెడ్డు, ఈ డంపింగ్ యార్డు, ఇవన్నీ మూసీ నదిలో చూపించండు, ఇక్కడ స్థలం ఉన్నా కూడా ఉన్నా కాడ చూపించకుండా మూసీ నదిలో చూపించండి, అన్ని కొట్టుకపోయినాయి. మా గ్రామ పైసలు 1 లక్ష రూపాయల దానికా లాస్ అయినాం. ఇంకా క్రీడా మైదానం కానీ ఇవన్నీ ఇవి కూడా నిర్లక్ష్యం చేస్తుండు. ఏమన్నంటే వేరు వేరు కారణాలు చెప్తుండు, నా మీద కేసు పెట్టించిండు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు కూడా నిర్లక్ష్యంగా ఇది ఏమైనాయంటే నేను ఎంఆర్ఓకి ఏం చెప్పలేను. మొత్తం చూసేది ఎంపీడీఓ గారే. ఎంపీడీఓ గారు మరి ఎంఆర్ఓని పిలిచి మాకు స్థలం ఉంది, పలానా సర్వే నెంబరు, అది కేటాయించండి, మేము చేయడానికి రెడీగా ఉన్నామంటే నిమ్మకు నీరెత్తినట్టు ఒట్టొట్టి గది పెట్టలేదు, ఇది పెట్టలేదని ఆ చిన్న చిన్న విషయాలలో వచ్చి సెక్రటరీల మీద కోప్పాడ, వాళ్ళు మా కాడొచ్చి వాళ్ళ బాధలు చెప్ప, ఇవన్నీ చేస్తుర్రు. అసలు నేను మా గ్రామానికి పల్లె ప్రకృతి వనం, భూమి ఉన్నది, అన్నీ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇక్కడ ఆయన మీద ఒక కమిషన్ వేసిర్రు. గెజిటెడ్ సంతకాలు కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప వేరే అధికారులు గెజిటెడ్ సంతకాలు పెట్టడానికి కూడా ఇష్టపడట్లేరు.